సూచనల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు మునుగోడు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థి బీజేపీ పార్టీ రాజగోపాల్ రెడ్డి పైన దాదాపు 11,000 ఓట్ల మెజారిటీతో టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన సందర్భంగా కార్యకర్తలు జోరుగా స్వీట్లు పంచుతూ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక ప్రెస్ మీట్లో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కారణమని అన్నారు. పాల్గొన్నవారు పట్టణ అధ్యక్షులు ఎంఏ లింగస్వామి ప్రధాన కార్యదర్శి ఐటీ పాముల రవీందర్ మండల నాయకులు కొండూరు వెంకటేశం డేగల పాండు లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినాడు. మరి అంతకుముందు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే తెలంగాణ ప్రాంతంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కానీ అందరి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. రైతులకు రైతు బంధు ద్వారా ఎకరానికి 10,000 పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బీమా అందిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి ద్వారా పేద ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే మనం కళ్యాణ లక్ష్మి ద్వారా 1,116,000 రూపాయలు అందిస్తున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కాబట్టి పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వ్యవస్థ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈనాడు వరి దిగుమతి చేస్తున్నాం. వరి దిగుమతి అవుతుంది. అనేక కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలబడినందుకు మరి తెలంగాణ ప్రజలకు మరి ఇవాళ మునుగోడు ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఈ రకంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాలి. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలి. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీకి తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్న నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఈ మునుగోడు ఎన్నికలలో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీని గుండెలో పెట్టుకొని కేసీఆర్ పక్కనే మేమున్నాము, టీఆర్ఎస్ పార్టీ పక్కనే మేమున్నామని ప్రజలు అత్యధిక మెజారిటీని 10,000 పెంచి ఈరోజు మాకు టీఆర్ఎస్ పార్టీని దీవించి బీఆర్ఎస్ పార్టీని సెంట్రల్ పంపించడం కోసం ఇదొక శుభ సూచకం. కావున మునుగోడు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కటే ప్రజలు రైస్తున్నది ఈరోజు మతాల మంటలు కావాలా, పచ్చని ఫలాల పంటలు కావాలా వాళ్ళు తెలియజేస్తున్నారు. మాకు ఈ కులాల మంటలు మతాల మంటలు వద్దు, మాకు పచ్చని ఫలాల పంటలే కావాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు మాకు దీవించి రావడం అనేది మనకు చాలా టీఆర్ఎస్కు మంచి ఆలోచన కనిపించింది. వాళ్ళు ఏమనుకున్నారంటే బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు మేమే గెలుస్తాము, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆపిస్తామని అనుకుంటున్నారు. కానీ అది చాలా జరగడం మన సంక్షేమ కార్యక్రమాలు రైతంగా అభివృద్ధి అనేది పార్టీకి రైతంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు గవర్నమెంట్ మన కేసీఆర్ కూడా ముగ్గు చూపుతో వారు ప్రతి ప్రణాళిక కూడా వేసుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో దోహదపడుతూ ఉన్నాడు. మరి ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మరి మునుగోడు ప్రజలు కూడా దీన్ని ఆకర్షితులై మా నియోజకవర్గం కూడా ఈ విధంగా మాకు అభివృద్ధి కావాలి చెందుతుందని చెప్పేసి మన కేటీఆర్ అమలు పోయి రాష్ట్రంలో ఒక మునుగు కాసిన ఇబ్బంది పెట్టాడు. వచ్చింది అయినా మన దేశ ప్రజలు అండగా ఉండి దేశాలు పట్ల ఆకర్షులయ్యి దేశ పనుల కోసం అభివృద్ధి చేశారు. కాబట్టి మరొకసారి మన సీఎం పట్టగట్టారు. గురు పిల్లలు ఒకసారి నమస్కారం చేస్తూ మా ఎంపీటీసీ పరిధిలో 2,200 ఓట్లకు మా ఇన్ఛార్జిగా ఉన్నారు ఎమ్మెల్యే గారు
మా అందరికీ పది మందిగా ఇన్ఛార్జీలు పెట్టిండ్రు. మేము దాదాపుగా అందరు కార్యకర్తలు ప్లస్ ఇన్ఛార్జీలు అందరు ఉన్న వాళ్ళు నెల రోజులు దాదాపుగా అక్కడ అవసరం అంటే ఆడ మేము ఒక నాలుగు రోజులు పడుకొని నిద్రేసి మరి మా ఆ ఊరోళ్ళకి ఎంపీడీస్ పార్టీలో ఉన్న ఊరోళ్ళకి మొత్తం దాదాపుగా అందరు మా ఎమ్మెల్యే గారి పేరుతోటి మేము అక్కడ పోయి ఇంటింటికి పోయి ప్రచారం చేయడం జరిగింది. ప్రతి కార్యకర్తను డోర్ టు డోర్ తిరిగి మా మండల పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఉప ఎన్నికల్లో భాగంగా పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు విజయసింధుబి మోగించిన సందర్భంగా మా వలిగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంబరాలకు విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరియు శుభాకాంక్షలు కూడా చెప్తూ మరి మామూలుగా తెలంగాణలో మోటు సామెత ఉంటుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటంటే మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే ఉన్నది ఆగమైంది అనే సామెత మనందరూ కూడా తెలుసు. దాన్నే ఫాలో అయినట్టుగా రాజగోపాల్ రెడ్డి గారు నిరూపించారు ఇక్కడ. కానీ రాజగోపాల్ రెడ్డి గారి బలవంతపు పైసల అహంకారంతో వచ్చినటువంటి ఎన్నిక ఇది సాధారణ ఎన్నిక కాదు. కావాలని కావలసుకొని కేసీఆర్ను కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ బదనాం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ ఎన్నిక తీసుకొచ్చినట్టుగా మనందరూ కూడా తెలుస్తున్నది. మరి దానికి మున్గోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డికి కర్రు కాల్చి వాదం పెట్టినట్టుగా ఈరోజు విజయం సాధించడంలో మన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి విజయం సాధించరు. ఈ అందరికి కూడా కారణము ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఏదేమైనా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రజల్లో నడిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ మున్గోడు ప్రజలు మరి ఆ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మరి మతాలకు చిచ్చు పెట్టే మతాల ఎన్నిక మేము ఊహించిన మన సందర్భంలో ఇంకా మేము మంచి మెజారిటీతో గెలిచినాము. ఈరోజు కావాలని ఉప ఎన్నికను కూడా రాజగోపాల్ రెడ్డి గారి అహంకారంతో కూడా ఆయన బీజేపీ గవర్నమెంట్లో 3 సంవత్సరాల సంతి కూడా ఆయన కన్వెంట్గా తిరుపుకుంటూ కావాలని ఉప ఎన్నిక తీసుకొచ్చుకుంటూ 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం ఆయన ఇష్టం ఉన్నట్టుగా ఆయన ఉప ఎన్నిక ప్రజలు గట్టి తీర్పించారు. ఈరోజు మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి సంక్షేమ పథకాల వల్ల అక్కడ ఉండే ప్రజలందరూ కూడా గుర్తించి ఈ